మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని చూస్తున్న కొంతమంది మిత్రులు నాకు పర్సనల్ గా రిక్వెస్ట్లు, మెసేజ్లు, అడ్వైజులు చేస్తారు. ఏంటో అడ్వైజ్ అంటే, సినానా జర కొత్త కొత్త బట్టలు వేసుకొని స్టైల్ గా వచ్చి న్యూస్ చెప్పరాదే అని. మిత్రులారా, నేను కొత్త కొత్త బట్టలు వేసుకొని స్టైల్ గా తయారయ్యో ఎవరినో ఎంటర్టైన్ చేయడం కోసం రావట్లేదు. ఈ జాతి మీద జరుగుతున్న వివక్షను, కుట్రను, దాడుల్ని, ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డకు ద్రోహం చేస్తున్నటువంటి ఉన్మాదుల్ని ప్రజల ముందు నిలబెట్టడానికి వచ్చిన. ఇది నాకు ఫ్యాషనో ఫ్యూచరో కాదు మిత్రులారా, ఈ జాతి మీద నాకున్న ప్రేమ. అందుకే నేను ఈ పని చేస్తున్న మిత్రులారా, నన్ను నాకు అడ్వైజ్ చేసినటువంటి మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ఇప్పుడు నేను అవేం చేయలేను. ఇకపోతే పూటకో మార్పు, రోజుకో నిర్ణయం, రద్దుల బాటలో మిత్రులారా, మనం రాబందుల పాలన తెచ్చినాక, రాబందుల పాలన తెచ్చుకున్నాక, రాకాసి పాలన వచ్చినాక పూటకో రద్దు ఉండకపోతే ఇంకేముంటుంది? ఏముంటుంది మిత్రులారా? దళిత బంధు ఇచ్చినప్పుడు దళితులకే ఇస్తారా? బీసీలు ఓసీలకు అన్యాయం జరిగింది, కేసీఆర్ ఇంట్లకేం ఇస్తారా అని చెప్పారు. దళితులను ఒక కులంగా మార్చి వాళ్ళ మీద వివక్ష చూపించి ఇంకా బీసీలు ఓసీలను సైట్ ట్రాక్ పట్టించారు. బీసీలకు కూడా బీసీ బంధు ఇస్తే అగో గా బీసీలకే ఇస్తారా, మేము బీసీలం కాదా అని ఇంకో ఆ బీసీల మధ్యలో చిచ్చు తెచ్చారు. ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ స్కామ్ కట్టుంటుంది. ఈ బీసీలకు ఇచ్చినాక ఓసీలను దూరం చేశారు. అంటే కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి సాధించింది ఏంటంటే రద్దుల పాలన, రాకాసుల పాలన, రాబందుల పాలన. నేను రాకాసుల పాలన, రాబందుల పాలన అట్టేనే అంటలేను, ఒక్కొక్కటి చెప్తా. ఇక చూడురు మిత్రులారా, కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి తొండి నోరు. నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు అంటున్నా, కాంగ్రెస్ అది అస్తం కాదు, అది మొండి చెయ్యి. తెలంగాణ ప్రజల పక్షాన అది కేవలం మొండి చెయ్యి. బీసీ బంధు పథకాన్ని నిలిపివేసారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కాల్వల టెండర్లు రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఆగిన దళిత బంధు గృహలక్ష్మి. మిత్రులారా, మన దామోదర రాజనరసింహ అన్న గారు ఉన్నారా? ఏం తెచ్చినవరా బసవా అంటే తల ఊపినట్టు, ఏం చేసినవరా బసవా అంటే తల ఊపినట్టు దామోదర్ రాజనరసింహాన్ని గెలిపిస్తే ఆందోళన నుంచి ఆందోళనకి దాదాపు 180,000 ఎకరాలు నీళ్ళు వచ్చే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కూడా రద్దు చేస్తారట. దామోదర్ అన్న, ఇంకా నువ్వు దానిలోనే ఉన్నావా? తల ఊపుకుంటా. ఒక్కసారి నేను గెలిపించి ఓట్లేసి గెలిపించినటువంటి నీ ఆందోళన ప్రజలకు ఏం చేయబోతున్నో ఆలోచించు దామోదర రాజనరసింహ, దరిద్రపు దామోదర అని తెచ్చుకోక ఆ పదం. ఇకపోతే ఒకసారి చూడండి మిత్రులారా, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ రెండు బంధు. ఎందుకంటే మా ఇంటికి కొంతమంది మిత్రులు వస్తుంటారు, పంచాయ్ చిన్న చిన్న ఇంట్లో పంచాయ్ పెట్టుకొని మన ఆఫీస్ కూడా వస్తుంటారు. అన్న మా అత్తమ్మ మా ఆయన నన్ను సరిగా చూడట్లేదు, నేను ప్రెగ్నెన్సీ ఉంది, నేను తినకపోయినా నేను ఎట్లయినా చచ్చిపోతా, కానీ నా కడుపులో బిడ్డనో కొడుకో కదా, వాళ్ళకింత ఆహారం కావాలి కదా అన్న అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అది అర్థం చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి న్యూట్రిషన్ కిట్ పేరు మీద బలవర్ధకపు చిన్నపిల్లల కడుపులో ఉన్న వాళ్ళకి కొంత మంచి ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిందే న్యూట్రిషన్ కిట్. మేనమామ లెక్క కేసీఆర్ కిట్. ఒక బిడ్డ పుట్టగానే గవర్నమెంట్ హాస్పిటల్ పోయేటట్టు, వద్దురా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్ పోతామన్నట్టుగా డబ్బులున్నోళ్ళు కూడా, కోటీశ్వర్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడే డెలివరీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహనంలో పోయి, ప్రభుత్వం ఆ వాహనంలోనే ఏంటిది బిడ్డనో కొడుకో ఉడితే ఇంత దోమలు కొట్టకుండా దోమతెర, చిన్నపిల్లాడికి రాసుకోవడానికి పౌడరు, ఆడుకోవడానికి గిలక, స్నానం చేయించడానికి సబ్బు, ఇట్లా ఇచ్చి పైసలు ఇచ్చి పంపించిన ప్రభుత్వాన్ని కాదని, మేనమామ లాంటి ప్రభుత్వాన్ని కాదని, ముందమోపి లాంటి మొండి చేయిని తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటిదే ఉంటుంది మిత్రులారా. ఇకపోతే ఒక్కసారి ఇది చూడండి మిత్రులారా, నేను ఎందుకు రాకాసుల పాలన, రాబందుల పాలన అంటానో ఇది చూడండి మిత్రులారా. బిల్లు ఆపారని ఉప సర్పంచ్ ఆత్మయత్నం, జక్షల్ల దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఇది చూడండి మిత్రులారా, ఇది 2014 కంటే ముందు కాదు, 2023-24, ఇప్పుడు 24 ఇది 2024. ఈ 2024లో ఒక్కసారి చూడండి రైతుల పరిస్థితి. నిర్మల్ జిల్లాలో యూరియా కొరత ఏర్పడింది. ప్రస్తుతం సాగు కోసం, వరి కోసం పోలీసుల ప్రహారంలో రైతన్నలు పడిగాపులు. అర్థం చేసుకోరి మిత్రులారా, అర్థం చేసుకోరి, ఒక్కసారి అర్థం చేసుకోరి. ఏమంటుండు, రాష్ట్రంలో స్తంభించిన పనులు,
బసవేశ్వర సంగమేశ్వర పథకాలు రద్దుకు ప్లానా? ఒక్కసారి ఆలోచించండి, 4,430 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం నాబార్డు 80% ఇస్తుంటే దానికి 20% నిధులు ప్రభుత్వం వేస్తుంది. దీనికి జైరాబాద్ ఆందోళ సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బసవేశ్వర పథకం కింద సింగూరు జలాశయాల నుంచి అది రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ గెలిచినటువంటి పెద్ద మనిషి దామోదర రాజనరసింహ గారు, మీరు రియాక్ట్ అవ్వాలి. నాకు మంత్రి పదవి వచ్చిందా, నాకు కాన్వాయ్ వచ్చిందా అని ఆలోచిస్తావా, లేకపోతే నాకు ఓట్లు వేసిన ప్రజలు ఏమంటారో ఆలోచిస్తావా? ఇక నీ ఇష్టం. ఇకపోతే చూడండి మిత్రులారా, పాలమూరు జిల్లా జడ్చల్ల దవాఖానలో చికిత్స పొందుతున్న దామోదర్ బిల్లు ఆపారని ఉప సర్పంచ్ భర్త ఆత్మయత్నం. జడ్చల్ల దవాఖానలో చికిత్స పొందుతూ బీఆర్ఎస్ నేతల బిల్లు లాపాలని చెప్పేసి ఏఈపై ఎమ్మెల్యే సోదరుడు చేస్తున్నటువంటి ఒక దళిత బిడ్డ దామోదర్ పైన ఒక దళిత బిడ్డ దామోదర్ పైన నిన్నగాక మొన్న గెలిచినటువంటి టీవీలలో మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మోతావారి అనిరుద్ధ అన్ననో తమ్ముడో గాయన చేసినటువంటి పని చూడండి మిత్రులారా. బిల్లుల ఆపారని ఉప సర్పంచ్ భర్త ఆత్మయత్నం. జడ్చల్ల దవాఖానలో చికిత్స పొందుతూ బీఆర్ఎస్ నేతల బిల్లులు ఆపాలని కాంగ్రెస్ అంటేనే కుట్ర కదా మిత్రులారా, ఆ కుట్రలు గిట్లనే ఉంటాయి. ఒకసారి చూడండి మిత్రులారా, పని చేసినటువంటి బిల్లులు ఆపాలని ఆ ప్రయత్నం చేస్తే మా దళిత బిడ్డ రాజకీయాల్లోకి వచ్చి ఉప సర్పంచ్ అయ్యి పని చేసి పెట్టాక ఆ పైసల కోసం అయితే నువ్వు గులాబీ పార్టీలో ఉన్నావు, నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, నీకు బిల్లు ఇయ్యమని చెప్పేసి ఎమ్మెల్యే అన్ననో తమ్ముడో ఏఐకి ఫోన్ చేస్తే ఆ పరిస్థితి ఏందో వివరిస్తా. ఒకసారి చూడండి మిత్రులారా, నమస్తే అన్న. నమస్తే అన్న, ఏం జరిగింది అసలు? ఇదాల్లో ఇప్పుడు పాలమూరు జిల్లా జడ్చర్ల దవాఖానలో చికిత్స పొందుతున్న దామోదర్ అని బిల్లు ఆపారని ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యమని ఏదో ఒక వార్త కనిపించింది. ఏంది బీఆర్ఎస్ నేతల బిల్లులు ఆపాలని ఏఈపై ఎమ్మెల్యే సోదరుడు కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. ఇది వాస్తవం ఎంత చెప్పాలన్న? ఒక్కసారి మీరు వినండి, ఆ రికార్డు కూడా వినండి, నేను వినిపిస్తా. అంటే ఎప్పుడు చెప్పాను సార్ బిల్లు చేయదని? ఎవరు చెప్పాను అండి? ఎమ్మెల్యే గారి అన్న సార్. ఎమ్మెల్యే గారు అన్న సార్, సరే అది కొద్ది రోజులు పెండింగ్ పెట్టాను. ఇంతలోనే ఆయన ఇలా తెలుసు నాకు కూడా. మీకు చెప్పారా సార్? మాకు ఆయన ఏం చెప్పలేదు సార్. నాకు నాతోనే ఓ రోజు మాట్లాడినప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్పినా, చూడు అది వాళ్ళు వచ్చినట్టు నువ్వు చేయమంటున్నావు, నాకు ఏం బాగలేదు కానీ ఇద్దరు మాత్రం నేను ప్రెషర్ అయితే ప్రెషర్ దూరం అవుతున్నా బాబు, నేను చేయమ పడే ఊరి నేను అట్లా పెళ్లి పెట్టుకుంటాను అని చెప్తున్నాను. మండల లీడర్లు కూడా చెప్తున్నా వద్దు అది పేమెంట్ చేస్తాము అని అంటే కూడా మండల లీడర్లు కూడా ఏదైనా చేయడం వీలు చేయదు చేయదని చెప్పారు. మండల లీడర్లు ఎవరు సార్? విన్నరా మిత్రులారా, విన్నారు కదా, ఒక దళిత బిడ్డ రాజకీయాల్లోకి వచ్చి తన ఊరికి ఏదో న్యాయం చేస్తా అని చెప్పేసి ఉప సర్పంచ్ అయినాక కొన్ని నిధులు నిర్వహించి కొన్ని పనులు చేస్తే ఆ పనులు ఆపాలని చెప్పేసి నిన్నగాక మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆ మొండి చేయి వీళ్ళకు మొండి చేయి చూపించడమే కాకుండా గులాబీ జెండా మోసినటువంటి సైనికుల మీద వ్యక్తిగతంగా కక్షలు పెంచుకుంటారు. నిన్నగాక మొన్న పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు సిగ్గుంటే నీ అన్ననో నీ తమ్ముడు ఎందుకు అధికారుల మీద ఒత్తిడి చేస్తుండో చెప్పాలి అన్న. అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ లో అగ్రిమెంట్ అయింది సెప్టెంబర్ లో తీర్మానం అయింది, అగ్రిమెంట్ అయింది అన్నా. అప్పుడు వర్క్ చేయడానికి అయితే విలేజ్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ తొందరలోనే వస్తుంది, నువ్వు పని చేయదాన్ని అడ్డు తగిలి ఆపిదు. ఏ కారణం లేకుండా మా ఇంటి మీద నీళ్ళు వస్తాయి అట్లా ఇట్లా అని నిలు పెట్టి ఆపిదు. కుదం లేని కొద్దిగా వెయిట్ చేసిన ఎలక్షన్ కోడ్ వచ్చింది, అప్పుడు ఒకసారి వర్క్ చేయకపోతే అప్పుడు ఆపిరు. ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వర్క్ చేయడానికి వస్తే వద్దని ఆపిరు. ఆపిన తర్వాత నేను వై అధికారులతో మాట్లాడిన తర్వాత వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే సార్ హుకుం జారీ చేసిండి. ఎవరాళ్ళు?
అనిరుద్ధరెడ్డి అనిరుద్ధరెడ్డి హుకుం జారీ చేసిండా వాళ్ళ అన్నయ్య చేసిండా తెలియదు కానీ నాకు ఏఐ చెప్పింది ఏమైంది సార్ పెండింగ్ పెట్టిర్రు నా ఎంపీ రికార్డ్ అయిపోయింది వర్క్ కంప్లీట్ అయింది ఇన్స్పెక్షన్ కు వస్తలేరు ఏంది పరిస్థితి అంటే మీ విలేజ్ లో ఉన్న వెంకటేష్ గౌడ్ అవమాని చెప్పిండు ఎంపీ రిక్స్ అన్నాడు మీ విలేజ్ లో ఉన్న వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ లీడర్ మరియు మండల్ లీడర్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మయ్య నాకు ఫోన్ చేసిర్రు ఎంపీ రికార్డ్ చెప్పిద్దని చెప్పిర్రు అందుకు బాబు అని వాళ్ళ సంబంధం తెలియదు కదా టీడీపీ ఫండ్ దానికి ఏం సంబంధం ఎమ్మెల్యేకి ఏం సంబంధం అలా అపమాట వాస్తావంటే మాకు ప్రెజర్ ఉంటది బాబు నేను ఏం చేయలేను ఆలోచించాను ఏమని ఉంటే వాళ్ళతో మాట్లాడు కదా నేను ఏం చేయలేను అంట అని బాగా టార్చర్ పెట్టాడు డీకి చెప్పిన 50కి చెప్పిన ఎవరు చెప్పినా ప్రశ్న లేదు అసలు ఎవరు పట్టించుకోలే ఇది పరిస్థితి. మీరు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అన్న ఆత్మహత్య యత్నం ఎందుకు చేసుకున్నారు? టార్చర్ మెంటల్ టార్చర్ చేసే వాళ్ళు నేను మొన్న అందురెడ్డిని కూడా హనుమానంద కాలేజ్ కాడ ఫుడ్ పెట్టుండే ఆయన ఫుడ్ పెడితే డైరెక్ట్ ఎమ్మెల్యేని అడగడానికి పోయినా అడగడానికి వస్తే వాళ్ళ కాంగ్రెస్ లీడర్లే ఉంటారు కార్యకర్తలు కార్యకర్తలు ఉంటారు ఉంటే అసలు కలోనీలే దగ్గరకు కార్యాలయం మాట్లాడే మాట్లాడే అవకాశం కల్పించలే బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా అనమాట ఎన్ని అప్పులు తెచ్చి వర్క్ చేస్తే వీళ్ళు ఇబ్బంది పెట్టడం ఏంటి వాళ్ళకి సంబంధమే లేదు. నేను వెంకటేష్ గౌడ్ కూడా మాట్లాడినా ఏమయ్యా ఇట్లా ఉంది పరిస్థితి మరి ఎట్లా నేను సంబంధమే లేదంటే నేను ఆపమని చెప్పినా నువ్వు ఎందుకు చేసిన వర్క్ నేను ఆపమన్నా ఆపాలే కదా గవర్నమెంట్ మారుతుంది మీది కాదంట గవర్నమెంట్ గవర్నమెంట్ పవర్ లో మేమున్నాము లేదా పవర్ లో మేమున్నాము గవర్నమెంట్ మీద ఉంటుంది కానీ మరి జీపీ పండుగ పెట్టి చేసుకున్నాము మేయర్ల పండుగ కాదు మీకు సంబంధం లేదంటే నేను నేను చెప్పి ఎంబీ ఏం చేసుకో చేసుకోప ఎంబీ రికార్డ్ చెప్పి ఏం చేసుకో చేసుకోవాలని ఆయన అన్నారు. చూసిరా మిత్రులారా చూసిరా ఇది పరిస్థితి కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది అందుకే అనలే అందుకే అనలే రా బంధుల పాలనలో రాక్షస పాలనలో అని చెప్పేసి ఇందుకే అంటున్నా మిత్రులారా ఇందుకే అమ్మంటున్నా అంత ఆశామాషిగా నేను ఒక స్టేట్మెంట్ ఇయ్యా మిత్రులారా ఒక్కసారి చూడండి పోలీస్ ప్రహారంలో యూరియా అని చెప్పేసి ఈ పోలీస్ ప్రహారం పెట్టుకొని ఈ కాంగ్రెస్ రేపు అధికారంలో నడిపించబోతుంది. మిత్రులారా కాంగ్రెస్ కార్యకర్తలారా గుర్తుపెట్టుకోండి పని ఆపనీకి అధికారం నీకు ఎవడిచ్చిండు? మీ ఇంట్లోకేం చేస్తుర్రా ఎట్లా ఆపుతారు? ఒక ఎమ్మెల్యేని కలవనీకి ఒక ఉప సర్పంచ్ పోతే కార్యకర్తలు ఆపితే ఎమ్మెల్యే కన్నా సోయి ఉండాలి కదా మరి ఆయన ఎందుకు వచ్చిండు నాతో మాట్లాడాలి కదా అని ఆయనకన్నా సోయి ఉండాలి కదా. టీవీలలో ముందు పెద్ద పెద్ద డైలాగులు కొట్టుడు కాదు ఎమ్మెల్యే సాబ్ నీకు సోయి ఉంటే నీ నియోజకవర్గంలో నీ అన్నలో నీ తమ్ముడు వల్ల ఆత్మహత్య చేసుకుని మా దళిత బిడ్డ నా దళిత బిడ్డ గాయని దగ్గర పోయి మాట్లాడే సోయి ఇంగితంగా నేను తెచ్చుకో ఫస్ట్ టీవీలలో మాట్లాడే కానీ పెద్ద పెద్ద లీడర్లు గారు కొత్తగా గెలిచిన కొత్త బిచ్చగాని లేకున్నట్టున్నావు ఇది కరెక్ట్ కాదు. నీ ఎమ్మెల్యే నీ నియోజకవర్గంలో ఓ దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్టు నీ నిర్వాహకం వల్ల నీ ఇంటోళ్ళ నిర్వాహకం వల్ల నీ ఇంటోళ్ళకి ఏ అధికారం ఉందని చెప్పి ఆపుతారు? నీ కార్యకర్తలు నువ్వు అధికారంలోకి వస్తే ఏదైనా చేస్తారా? హత్యలు చేస్తారా? దాడులు చేస్తారా? ఇట్లా ఆపుతారా? దీని మీద ఆత్మ పరిశీలన చేసుకో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు ఆత్మ పరిశీలన చేసుకో. నీ లెక్కనే నీ ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే ఉండుంటే నువ్వు రోడ్ల మీద కూడా తిరిగేటోని కాదు. అసలు నువ్వు జడ్చర్లో ఉన్నవే కాదు. లాస్ట్ టైం వచ్చి ఏదో కాంగ్రెస్ ఆవాలి గెలిచిన తప్ప నువ్వు చేసింది ఏం లేదు అన్న. నువ్వేం ఏమి అధైర్యపడకు, నువ్వేం అధైర్యపడకు, అంత ఆశామాషిగా ఏమి ఉండదు. ఎవరో వచ్చి ఎలిగాడో మల్లిగాడో వచ్చి ఉల్లయ్య జక్కేన వచ్చి ఆపుతా అంటే ఆపని అధికార పిచ్చోడు ఆయన. ఇంకా సిగ్గు లేకుండా చెప్తుండు ఆయన ఆపమానడు ఒత్తిడి ఉంది కానీ ఏం ఒత్తిడి ఉంటుంది? వాళ్ళు జీతాలు ఇస్తుర్రా ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే వాళ్ళకి సొయ్యి ఉండాలి కదా, సిగ్గాను ఉండాలి కదా. ఆడియో మొత్తం నిన్న మంచిగా పనిచేసినావన్నా అని చెప్పిండు. వాళ్ళు ఒత్తిడి చేస్తే ఆపినా అంటుండు, ఆపినా అనడానికి సిగ్గానా లేదా? అని మనిషికి అన్నం తింటానికి పెండ తింటుండ. అధికారులు కాంగ్రెస్ నాయకులు ఏదో చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కరెక్ట్గా తంటే 4 నెలల ఇంటికి పోతారు. 4 నెలల ఈ ప్రభుత్వం కూల్పిక్తుంది 5 సీట్లు ఎక్కువనే గంతే. గాలను పట్టుకొని మీరు తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాంటి బిడ్డలకి ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుంది, బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్ని పొరపాట్లు జరిగితే ఈ బిడ్డ ఏమైనా చచ్చిపోతే ఏం చేద్దు? ఆ అధికారం ఏం చేస్తూ ఎవరికి సమాధానం చెప్పు? జీవితాంతం చేసిన పాపానికి రుణం తీర్చుకునే పరిస్థితి వస్తుంది. అధికారులు తొందరపడకరి, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మీరు పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం సహించలేదు అన్న. మీరేం అధైర్యపడకండి,
ఖచ్చితంగా నీ నీ డబ్బులు నీకు వస్తాయి, రెండు మూడు రోజుల్లో మీ ఎమ్మెల్యే రాకపోతే నేనే ఆడికి వస్తా, సరేనా? రైట్ రైట్ మిత్రులారా, ఇది పరిస్థితి. తెలంగాణలో అధికారం రాగానే ఏదో వచ్చిందని చెప్పేసి, ఏదో చెప్పిందని చెప్పేసి 10 చైలాలతోటి అవినీతి చేస్తా అంటే చూస్తూ కూర్చోనికి సిద్ధంగా లేము. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వెలుగు పేపరు పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఏంటంట, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తారట. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం అంటే పట్ట పగలు పైసలు పెట్టుకొని ఇచ్చేసినట్టు కాదు రేవంత్ రెడ్డి, దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అది నీకు అర్థం కూడా కాదు, నువ్వు అర్థం కూడా చేసుకోలేవు. ఏమంటుండు, గత ప్రభుత్వంలా నిరుద్యోగుల్ని మేము భారంగా భావించము, గత ప్రభుత్వంలా నిరుద్యోగుల్ని భారంగా భావించమని పెద్ద పెద్ద డైలాగులు చెప్పొద్దు రేవంత్ అన్న, పెద్ద పెద్ద డైలాగులు కాంగ్రెసే చెప్పొద్దు. కాంగ్రెస్ చెప్పనీకి అర్హత కూడా లేదు, అర్హత కూడా లేదు, గుర్తుపెట్టుకో. నిరుద్యోగుల్ని భారంగా కాదు, భారంగా కాదు, కొద్ది రోజులు ఓపిక పట్టు, కొద్ది రోజులు ఓపిక పట్టు. వాళ్ళ పేరు చెప్తే భయంగా భయంగా కనిపించేలా నేను చేపిస్తా, జర్ర నేను చేపిస్తా, ఓపిక పట్టు, జర్రంతా జర్రంతా ఓపిక పట్టు మిత్రులారా. నేను నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఏంటంట, ఈయన దొంగ అయిన గజ దొంగ, ఈయన ఓటు నోటు దొంగ అయిన గజ దొంగ. ఏమంటుండు, జిల్లాల విభజన సరిగ్గా జరగలే, కమిషన్తో శాస్త్రీయంగా అధ్యయనం. జిల్లాల విభజన కాదు మిత్రులారా, ఇది జిల్లాల విభజన కాదు, రాష్ట్ర విభజన నచ్చని తెలంగాణ ద్రోహి ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడతాడు. తెలంగాణ ద్రోహి జిల్లాల విభజన కాదు, రాష్ట్రాన్ని రావడమే ఒప్పుకోని వ్యక్తి, రాష్ట్రం రావడమే జీర్ణించుకోలేని వ్యక్తి ఇలా జిల్లాల విభజన పేరుతోటి డ్రామా ఆడుతుడు. ఏముండదు, విభజన జోలిగో జిల్లాల విభజన జోలిగో బిడ్డ, పాయింట్ పాయింట్లు వలిపోతాయి, అంత ఈజీ ఏం కాదు. తెలంగాణ బిడ్డలు ప్రతిసారి మాయమాటలు విని మోసపోరు, ఉద్యమం చేసిన వాళ్ళు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు. ఇంకేమంటాడు, మైనారిటీలో ఒకరికి కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి. నేను డే ఫస్ట్ చెప్పిన, నాటి నాటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నేనే చెప్పిన, కోదండరాం కోవర్ట్ ఆఫ్ కాంగ్రెస్ సార్ అని చెప్పిన, నేనే చెప్పిన, నేనే చెప్పిన. ఆయన ఆయన ఎంత పెద్ద మేధావి అంటే 2014లో కాంగ్రెస్కు మేనిఫెస్టో రాసిచ్చింది, సాటుకు మేనిఫెస్టో రాసిచ్చిన మేధావి కోదండరాం. ఈ ఆయన స్వార్థం కోసం, ఆయన ఎమ్మెల్సీ పదవి కోసమే అబద్ధాలు అన్యాయాలు అకృత్యాలకు వంతపాడి కాంగ్రెస్ అధికారంలో తేవడం కోసం ఒక్క కీరోల్ పాత్ర పోషించిండు. రైతు రుణమాఫీకి ఈ మేధావిని అడుగుతున్న, రైతు రుణమాఫీ గురించి మాట్లాడు రైతు. ఇప్పుడు కాదు, నువ్వు ఎమ్మెల్సీ తీసుకున్నాక నీ సంగతి అప్పుడు చెప్తా. రైతు రుణమాఫీల గురించి కథా కార్ఖానా గప్పుడు చెప్తా, మీరు ఇచ్చిన హామీల గురించి గప్పుడు చెప్తా. కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నా, కేంద్రంతో కాదు కేంద్రం చేతిలో ఉన్న అదాని అంబానీ తోటి నువ్వు సత్సంబంధం కోరుకుంటున్నావు. ఆల్రెడీ కేంద్రంలో దోసుకున్నారు, మీరు కూడా జరంత దోసుకోనికి మోదీ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొచ్చుకున్నావు, అంతకన్నా పెద్ద ఏం లేదు. ఇంకేమంటాడు, కేసీఆర్ని పరామర్శించాలని రావులు చెప్పింది. సిగ్గులేదు కదా నీకు, సిగ్గేలేదు నీకు, నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా. కేంద్ర మోడీ చెప్తే ఎవరు కేంద్ర మోడీ అంటే కాంగ్రెస్ వాళ్ళకు రాహుల్ గాంధీ చెప్తే వీళ్ళు తోకూడుకుంటా పనిచేస్తారు. రాహుల్ గాంధీ కన్సన్నల్లో పనిచేసే బంట్రోతులు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, చెప్పడానికైనా సిగ్గుండాలి. జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదు, వాస్తవమే ఫోన్ చేయాల్సింది, కానీ దొంగకు ఎవరు ఫోన్ చేస్తారన్న, చేయరు కదా, సరే మర్చిపోయినట్టున్నావు. షర్మిల ఏపీలో కాబోయే పిసిసి అధ్యక్షురాలు. మా తొడికే ఈయన ఓటు నోటు దొంగ, ఈయన గజ దొంగ. ఆమె అన్నను అవసరం అనుకుంటే అన్నను కుటుంబాన్ని సంపే పెద్ద దొంగ. ఇక వీళ్ళందరూ కలిసి ఒక గూడు పుటాని ఒక గూడు, వీళ్ళు కూడా మాట్లాడుతుంటారు. జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు. మిత్రులారా, ఒక్కసారి చూడండి, జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు. ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అభివృద్ధి చేసిన దుష్ప్రచారం వల్ల ఓడిపోయాం. రైతు బంధు వడ్ల పైసలు ఖాతాల్లో పడలేదు. 7 రోజులలోపే ప్రభుత్వం తిరుగుబాటు వస్తుందేమో, 7 రోజులలోపు అవసరం లేదు. మీలాంటి వాళ్ళు, నేను మీకు ఓటేసినటువంటి ఓటర్ని సిద్దిపేట బిడ్డని, మీలాంటి వాళ్ళు బాధ్యత తీసుకొని కరెక్ట్గా ఒక 10 మీటింగ్లు అరేంజ్ చేసి 2 ఉద్యమాలకు పిలిపిస్తే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు ఒక 20 మంది భయపడి వణుకు ఉట్టి కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారు. మేము ప్రజల పక్షాన ఉంటాము, ఈ కాంగ్రెస్ పక్షాన వద్దని చెప్పేసి ఒక 20 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారు.
మీరు ఉద్యమానికి శ్రీకారం చుట్టండి. ఈ రాష్ట్రం మొత్తం మీ ఉద్యమానికి ఊపిరి పోస్తుంది. మీకు ఉద్యమాలు కొత్త కాదు, కొట్లాట కొత్త కాదు, పోరాటం కొత్త కాదు, ఈ జాతి కోసం బలంగా నిలబడడం కొత్త కాదు. ఖచ్చితంగా మీరు ఈ జాతి కోసం నిలబడండి. ఈ జాతి ఎవరిని హక్కును చేర్చుకున్నా చేర్చుకోకపోయినా గుండెలకు హక్కును చేర్చుకుంటుంది, గుండెలకు అత్తుకుంటుంది. మిమ్మల్ని హరీష్ రావు గారు, మీరు తెలంగాణ ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయారు.